నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు రాష్ట్రంలో నిరుద్యోగులకి సంబంధించిన అంశాలపైన ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి ఓయూలో జర్నలిస్టులపైన కావచ్చు, లేకపోతే విద్యార్థి సంఘాలపైన కావచ్చు, జరిగినటువంటి దాడి అనుకోవచ్చు, అదేవిధంగా మొన్నటి వరకు ఏదైతే టీఎస్పీఎస్సీ కావచ్చు, లేకపోతే విద్యాశాఖ కావచ్చు, ఇలాంటి ముట్టడిలు కూడా నిరుద్యోగ యువత కూడా చేస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. రైట్, ఇవాళ ఏదైతే 10 రోజుల నుంచి కూడా ఇవాటి వరకు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు బక్కా జిషన్ గారు, వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు డిమాండ్స్ ఏంటి. 10 రోజుల నుంచి కూడా దీక్షలో కూర్చున్నారు, కేవలం నిరుద్యోగుల పట్లనే. ఏదైతే నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి హామీలు అక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు డిసెంబర్లో నిర్వహించాలని, అదేవిధంగా గ్రూప్ 1 ఫలితాలు ఇప్పటికే 1:50 రిలీజ్ అయిన నేపథ్యంలో 1:100 క్వాలిఫై ప్రకారం ఇవ్వాలని చెప్పి కూడా, అదేవిధంగా డిఎస్సీ పోస్టులకు సంబంధించిన ఏదైతే 20,000 పోస్టులు కావచ్చు, అదేవిధంగా డిఎస్సీ టెట్ నార్మలైజేషన్ విషయంలో కావచ్చు. సో వీటన్నిటి అంశం పైన ఏదైతే ఎన్నికల ముందు ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులు ఇవ్వకపోగా ఇవాళ వారిపైన మొండివేగరి ప్రవర్తిస్తున్నటువంటి దానిపైన కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు బక్కా జిషన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, ఇవాళ మీరు దీక్ష 10 రోజుల నుంచి కూడా చేస్తూ ఉన్నారు, ఒకవైపు మీ ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉంది, దేనికోసం? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన గురించి ఏం చెప్తారు? అలా తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏ విధంగా లాఠీ చార్జ్ అయిందో నిన్న ఆ విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో జరిగింది. అంతగానం కొట్టాల్సిన అవసరం ఏమన్నది? అంతగానము అంటే 6 నెలల్లో తెలంగాణ ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ అంతా ఎందుకు శత్రువు కావాల్సి వచ్చింది? మొన్న ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ ఏదైతే మాట్లాడిందో అది పూర్తిగా అది సమయ విషయానికి సంబంధం లేనటువంటి ఇష్యూస్ మాట్లాడాడు. తప్పంతా ఆయన దిక్కు పెట్టుకొని ఈరోజు విద్యార్థులతో చర్చించకుండా ఎగ్జామ్కు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా ఎగ్జామ్ పెడుతుంది ఆయన. ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా నిన్న వాళ్ళపైన దాడి చేయడం, కొట్టడం. అందుకని నేను ఈ 5 డిమాండ్లలో కనీసం నేను 2 అన్న 2 3 అన్న చేస్తాడేమో అనుకున్నా, కానీ ఏది కూడా చేయను అనే ఆలోచన ముఖ్యమంత్రి ఉండంటే అసంటోడు ఉంటే లేకుంటే ముఖ్యమంత్రి తీసేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను 100%. ఈరోజు ముఖ్యమంత్రి నా వెనుక కానీ లేకుంటే నిరుద్యోగుల వెనుక కానీ ఎవరో ఉండి చేయడానికి మాకు అవసరం లేదు. అదేనా, గతంలో మేము 34 ఏళ్ళు పోరాటం చేసినాం కాంగ్రెస్ పార్టీ బ్యానర్ మీద. నువ్వు 10 పార్టీలు తిరిగొచ్చానివి, రేపొచ్చిన టార్గెట్ ముఖ్యమంత్రిదే. బ్యానర్ ఇంతకుముందు లేకుండా మీరు అబ్జర్వ్ చేయండి. మహబూబ్ నగర్లో అది మాట్లాడినాక కొత్త బ్యానర్ చేయించిన ముఖ్యమంత్రి అంటూ రాయనమ్మ చేయాలని. ఈ నిరుద్యోగుల చేపట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ నిరుద్యోగుల సమస్యలు తీర్చకుంటే వాడు ఉంటేంది లేకుంటేంది? వానికి నాకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక. కాబట్టి నెక్స్ట్ ఈ 5 డిమాండ్లు తీర్చకుంటే నెక్స్ట్ 1 స్లోగనే ఉంటుంది తెలంగాణలో, 2 స్లోగన్ ఉండదు. ముఖ్యమంత్రి దిగిపోవాలి. 6 నెలల్లో వాళ్ళని ప్యాక్ చేసి పంపకుంటే అర్థమైందా? మా దీక్షకే అర్థం లేనట్టు. 6 నెలల్లో రాసుకో మీరు. అంటే 6 నెలల్లో రేవంత్ రెడ్డిని అంటే నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే దిగిపోయే అవకాశం ఉంటుందంటే? అవునబ్బా, వాడికి గెలిచిందే నిరుద్యోగుల వల్ల, మా సొంటల వల్ల. వాడు ఏం పీక్తే గెలవలేయాల, అర్థమైందా? లేకుంటే మన పార్టీ వాళ్ళందరూ కలిసి పీక్తే గెలవలే, బట్టిగాడు పీక్తే వీడేం గెలవలే. ఇక్కడ మాతో గెలిచిండు, అర్థమైందా? అసలుంటిది మా హక్కులు మాకు ఇవ్వనప్పుడు నువ్వు ఉంటేంది లేకుంటేంది? బహిరంగ స్టేజ్ మేము అన్నకు మేము అనువదులుతామా? చెప్పులు విశ్రేపిస్తా, రేపు చెప్పులు విశ్రేపిస్తా అనుకుంటాడు ఒక 420 గాడు. నెక్స్ట్ ట్రోలింగ్ ఒకటే, ఓటు కొన్ని ఓటు తీసుకునేటప్పుడు దొరికిన వీడియోస్ మొత్తం ట్రోల్ చేపిస్తాం, వాడు ఏం బిక్తాడో కూడా చూస్తాం. ధర్నాలు చేసే నిరుద్యోగులం కూడా అడ్డ మీద కూలీలు, వాళ్ళు అసలు చదువుకున్నట్టులే కాదు, నిరుద్యోగులే కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదే, వాడికి చెప్పాల్సిన ఒక గుంపు మేస్త్రి కట్నే కనబడుతుంది. వాటి మా డిగ్రీలు పట్టుకొని రమ్మంటే వస్తాం. వాడు దొంగ లెక్క కాంగ్రెస్ వల్ల చాదకం తన వల్ల వాళ్ళు ముఖ్యమంత్రి అయినా కానీ ఒక సర్పంచ్ కూడా వానికి రాడాడు. అసలు అంటే
అసలు మాటలే వస్తాయి అన్నట్లు చెప్తున్నా కదా. నెక్స్ట్ ఇవాళ 10వ తారీఖు అయినా జీతాలు ఇవ్వాలి టీచర్లకు గురుకులాలకు. వాడు లీడరు, వాడు సీఎం. గొప్పగా చెప్పుకుంటారు కానీ ప్రజాపాలన బొంగుళా బొంగుళా పాలన అంటారు దాన్ని. దీన్ని బొంగులని రెచ్చగొట్టిండు మన సంగతి ఏందో కూడా చూస్తా నేను. ఎవరు అవసరం లేని ఒక్క జాలానికి బక్కర్ జయసింగ్ గారు రేవంత్ రెడ్డి పైన పర్సనల్ గజ్జి పెట్టుకుని ఇదంతా చేస్తా ఉన్నారు, దీక్ష నిరుద్యోగులు రెచ్చగొడతా ఉన్నారు కొంతమంది నాయకులు అని చెప్పి కూడా అంతా ఉన్నారు. నేను గతంలో ఎప్పుడు సింగిల్గానే కొట్లాను. నేను నిరుద్యోగులను వాళ్ళని వీళ్ళని ఎంబడి పెట్టుకుని ఎప్పుడు ఇవన్నీ వాడుకోలేదు. ఎప్పుడైనా ఒంటరి పోరాటమైన అది ఇవాళ కూడా ఉంటారు. పర్సనల్ కాదు, వాడు ఒక సీఎం అయి ఉండి ఒక స్టేజ్ మీద నా పేరు తీసి నా వెనుక ఎవడో ఉండని చెప్తే వాడు ఎంసీ మినిస్టర్ బ్రదర్, వాడు ముఖ్యమంత్రి రాడు. నా వెనుక నా వెనుక ఎవరు ఉండాలని వానికి తెలుసు. వాడు దొంగ, వాడు అందరి దగ్గర కమిషన్లు తీసుకుంటారు, అందరి దగ్గర బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పటికే నాకు తెలిసి 50-60 వేల కోట్లు ఆల్రెడీ దంచేసాడు. అర్థమైందా? వాడు నా గురించి మాట్లాడే స్థాయి మంది కాదు. ముఖ్యమంత్రి అయితే కావచ్చు, మేనేజ్మెంట్ చేసుకుంటే అయ్యండు, పైసలు ఇచ్చేయండు. అర్థమైందా? అంతేగాని ఆయనకింత సునీల్ కలుగోలు కానీ అసంటని మేనేజ్ చేసేయండు. అర్థమైందా? వాడు దొంగ, వీడో దొంగ, దొంగలంతా కలిసి ఇక్కడ చేరి తమాషా చేస్తుండ్రు. నెక్స్ట్ స్లోగన్ ఒకటే, ఈ డిమాండ్స్ నెరవేరకుంటే రేవంత్ రెడ్డికి డైరెక్ట్ చెప్తున్నా, 6 నెలలను తీపియకుంటే ఇది నీ అయ్య పార్టీ కాదు, నువ్వు కోడంగల్కి తెచ్చుకొని పెట్టుకున్న పార్టీ కాదు. నువ్వు బీఏపీలో పోయినావు, బీఆర్ఎస్ పోయినావు, అన్ని పార్టీలో పనిచేసి వచ్చిన నేను టీడీపీకి వెళ్ళిపోయినావు, టీడీపీ వాళ్ళ బోట్లు నాకుతాను. మేము అట్లా కాదు, ఒక పార్టీకి బయటకు వచ్చినామంటే కామ్గా ఉన్నాం, కడుగ కప్పుకోలే. అసలు లఫ్ట్ కాడు నా వెనుక బీఆర్ఎస్ ఉన్నట్టడా. రెచ్చగొట్టి డైరెక్ట్ డిమాండ్స్ ఫుల్ఫిల్ కాలేదనుకో, సింగిల్ డిమాండ్ రేవంత్ రెడ్డి కాటా అంతే. ఇంకోటి, మొన్న ఏదైతే పోలీసులు ధర్నా విషయంలో కావచ్చు, నిరుద్యోగులను అరెస్ట్ చేసే విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళపైన లాఠీ ఛార్జీలు కావచ్చు, ఒక మహిళ పైన కావచ్చు, మొన్న కూడా మిమ్మల్ని కూడా ఏదైతే గాంధీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నింటినీ ఎట్లా చూడవచ్చు అన్న పోలీస్ శాఖ? దాకా పోయి మాట్లాడతామని చెప్పిండ్రు ఇంటెలిజెన్స్ వాళ్ళు, కనీసం రాలే మళ్ళా మాట్లాడలే. నన్ను చంపాలని చూస్తుండ్రా? మరి ఎవరిని ఎందుకు పెట్టాలి ఇక్కడ? కాదు, ఎవరికి నేను చెప్పినా మీకు? కాదు సార్, నేను మీకు చెప్పినా? మనిషి వస్తానే చూస్తారు, దాఖలా తీసుకపోతారు. నేను మిమ్మల్ని అంటలేను, మీరు ఎంప్లాయీస్. ఈ టైప్ నేను చూడలే, ఈ గవర్నమెంట్ తెచ్చిందే మేము. అర్థమైంది? దాఖలా పంపుతామని చెప్పి మాట్లాడతారు, ఇప్పటిదాకా ఒక మందులు తెప్పించుకొని ఇప్పుడే ఇంగ్లీష్ మందులు వేసుకుంటే తిండి తింటలేను, ఇంగ్లీష్ మందులు తింటే సస్తానని చెప్పి హోమియోపతి మందులు తెప్పించుకుని ఇవైతే వేసుకోవచ్చని సంపాలని చూస్తుంది గవర్నమెంట్. వస్తారు నెక్స్ట్ అయిపోతా, ఇంకా హోమియోపతిగా తెప్పించుకున్నా. మనిషిని చంపుతారా? దవాఖానా తీసుకపోమంటే తీసుకపోతామని చెప్తారు, కళ్ళల్లో ఏలు పెట్టి చూడమా నాని, కళ్ళల్లో ఏళ్ళు పెట్టి హోమియోపతి అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వేసుకున్నా, తిండి లేకుండా కూడా వేసుకోవచ్చు. ఇంత భయంకరంగా ఉంటే గవర్నమెంట్ ఎట్లా చెప్పు? ఎవరు పర్మిషన్ కావాలి? ఎవరు పర్మిషన్ అడగా? ఇది నా ఇల్లు, బరాబర్ వస్తారు. దీనికి ఏం అవసరం లే, ఇది చేసుకుంటే కేసు అంటే పెట్టుకోమని కేసు. దీనికి నీళ్ళు అవసరం లే, తిండి అవసరం లే, లేదు వేసుకోవద్దంటే విషయం ఇచ్చి చంపమండి. బాధ అనిపిస్తుంది సార్, నేను మర్చిపోయిన దవాఖాను డాక్టర్ని తీసుకొస్తా అని చెప్పి ఇయ్యాది మళ్ళీ కనవాలే ఇంటెలిజెన్స్ వాళ్ళు. నేను విరమిస్తాను. ఎట్లా చూద్దామన్నా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ఈ విధంగా చేస్తాం, పోలీస్ వ్యవస్థ కూడా నిరుద్యోగులపైన కావచ్చు, లేకపోతే అందరి మీద ఒక చట్ట విరుద్ధంగా నడుస్తుంది అనుకోవచ్చు. నిన్న జరిగిన చూసినగా ఇప్పుడు మీరు
నా డాక్టర్ తీసుకొస్తానని చెప్పి పోయినరు, మళ్ళీ ఇప్పుడు వచ్చిండ్రు. అంటే ఏమవుతుంది, ఏం సాధ్యత కావాలి నేను ఆ టైప్లో ఉన్నారు వాళ్ళు. అర్థమైందా? నా విల్ పవర్ చాలా మంచి గట్టిది. 36 ఫ్రాక్చర్లు అయినా కానీ బతికిన నేను. వాడేమో అనుకుంటుండ, ఇదేమన్నా ప్రజాస్వామ్యం ఈ విధంగా ఉండద్దు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు అందియలే. అర్థమైందా? విజయభాస్కర్ రెడ్డి ఆయన, విజయభాస్కర్ రెడ్డి గారి పీరియడ్లో సారా నిషేధం ఉద్యమం చేసి సారా నిషేధించండి ఆయన. అర్థమైందా? అంటే మాటలకు గౌరవం ఇచ్చిండు ఎప్పుడైనా డిమాండ్స్కి. నేదరమల్లి జనార్దన్ రెడ్డి ప్రైవేట్ కాలేజ్ పెడదామంటే వద్దామంటే గౌరవించి ఆపేసిండ్రు. అటువంటిది ఈరోజు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉంటా. మనం ఇంత ధర్నా చేస్తూ ఉన్నాం, మీరు నిరసనలు చెప్తా ఉన్నా, దీక్షలు చేస్తూ ఉన్నా, ముట్టడిలు చేస్తూ ఉన్నా, ఇప్పటికే 1:100 గ్రూప్ 1 ఇచ్చేసారు. డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్ కూడా వచ్చేస్తామని చెప్పి మనం ఒక మాట వింటాను పోస్ట్ పోన్ చేయకుండా. సో ఎట్లా చూస్తారు? అదే నేను చెప్పిన 5 కాకుంటే ఒకటే ఉంటుంది, ఒకటే మాట.